టు మై డియర్ మీడియా ప్రభునామమున వందనాలండి. మరి ఈరోజు దేవుని వాక్యము సామెతలు 4వ అధ్యాయము 23వ వచనము. నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకునము. మరి చూడండి, మరి దేవుని వాక్యం సెలవిస్తుందండి, నీ హృదయంలో నుండి జీవధార బయలుదేరుతుంది. అవునండి, మరి మనము దేవుని వాక్యం చదువుతూ ఉంటాం, మరి దేవుని మాటలు వింటూ ఉంటాం, మరి మన హృదయంలో నుంచి మరి జీవము యొక్క ధారలు మరి వెలువడుతూ ఉంటాయి అంటండి. కాబట్టి మన హృదయాన్ని జాగ్రత్తగా, ముఖ్యముగా నీ హృదయాన్ని భద్రముగా కాపాడుకోవాలి. మరి చూడండి, మరి మన హృదయాన్ని మనము మరి దేనిని మరి ముఖ్యంగా కాపాడుకోవాలి అంటే మరి మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి అని చెప్పేసి మరి దేవుని వాక్యం సెలవిస్తుందండి. అవునండి, మరి చోట మనం ఇర్మియాలో మనం చూసుకున్నట్లయితే మరి హృదయం గురించి ఒక చక్కని మాట ఉందండి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలిగిన వాడేవాడు. మరి చూడండి, హృదయము అన్నిటికంటే కూడా మోసకరమైనది అంటండి. మరి ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలిగిన వారెవరు? దాన్ని గ్రహించగలిగేది ఎవరు అంటే మరి కింద కంటిన్యూషన్ ఈ విధంగా ఉందండి. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించేవాడను, అంతరింద్రియములను పరీక్షించేవాడను. చూడండి, ఒకని ప్రవర్తన బట్టి, మన ప్రవర్తన మంచి ప్రవర్తన మరి చెడు ప్రవర్తన, ఆ ప్రవర్తనను బట్టి ఆ క్రియల చొప్పున మరి ప్రతీకారం చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించేవాడను, అంతరింద్రియములను పరీక్షించేవాడను. మరి చూడండి, మన హృదయాన్ని మరి దేవుడు పరీక్షిస్తాడంటండి, పరిశీలిస్తాడంటండి. మన హృదయంలో నుంచి జీవధారలు బయలుదేరుతాయి అంటండి. కాబట్టి అన్నిటికంటే కూడా మన హృదయం ఏ విధంగా ఉంది? మన హృదయాన్ని మరి దేవుని వాక్యంతో నింపుకుంటున్నామా? మరి మంచి మరి ప్రవర్తనతో మరి మనం నింపుకుంటున్నామా? మరి వేటితో? మంచి మాటలతో నింపుకుంటున్నామా? దేంతో మన హృదయాన్ని నింపుకుంటున్నాము? మరి మరి దేవునికి వ్యతిరేకమైన వాటితో మన హృదయాన్ని నింపుకుంటున్నామా? మరి మన హృదయం విషయంలో మనం బహు జాగ్రత్తగా ఉండాలి, మన హృదయాన్ని భద్రముగా కాపాడుకోవాలి అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుందండి. మరి హృదయంలో నుంచి జీవధారలు బయలుదేరుతాయి అంటండి. కాబట్టి మన హృదయాన్ని చాలా భద్రంగా కాపాడుకోవాలి అని చెప్పేసి మరి దేవుని వాక్యం సెలవిస్తుందండి. మరి మన దేవుని సన్నిధిలో ఉండి మరి కన్నీరు కాచి మరి దావీదు ఏ విధంగా మరి తన హృదయాన్ని పరిశీలించమంటున్నాడో మరి ఆ విధంగా మరి దేవుని దగ్గర మనం ప్రతిమలాడుకుని మరి ఏవి మరి దేవునికి వ్యతిరేకమైన వాటితో మన హృదయం నింపబడిందో వాటన్నిటి విషయమై మరి మనం పశ్చాత్తాపం పొంది మరి మన హృదయాన్ని సరిచేసుకోవలసిన వారిగా ఉన్నామండి. ఓకేనండి, మరి ఈ చిన్న వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నాయన ప్రభా, యేసయ్య దేవ, నీ హృదయం నుంచి జీవధారలు బయలుదేరుతాయి అని చెప్పేసి మీ వాక్యం సెలవిస్తుంది నాయన ప్రభా. దేవా నా తండ్రి, నాయన ప్రభా, మీకు వందనములు తండ్రి. అయ్యా దేవా, 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 దేవా తండ్రి, ఇంత గొప్ప ఐశ్వర్యమును తండ్రి మా హృదయంలో ఉంచి ఉన్నారు దేవా. మీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, మా హృదయాన్ని భద్రముగా కాపాడుకోగలగడానికి తండ్రి నాయన సహాయం దయచేయండి నాయన. మీకు వ్యతిరేకమైన వాటితో తండ్రి మా హృదయాన్ని నింపుకోకుండా తండ్రి నాయన ప్రభా మీరు సహాయం చేయండి నాయన. దేవా, నన్ను కృప చూపించండి, దయ చూపించండి. దావీదు వలె తండ్రి నాయన ప్రభా, మీ దగ్గరకు వచ్చి తండ్రి నాయన ఏ విధంగా నాయన మా హృదయాన్ని సరి చేసుకోవాలని ఆయన నేర్పించండి నాయన ప్రభా. నాయన సహాయం చేయమని దేవనని అడిగి వేడుకొంచున్నాం తండ్రి నాయన. కృప చూపించండి, దయ చూపించండి నాయన ప్రభా. నాయన మా ప్రవర్తనను ఇంకను తండ్రి నాయన మీరు పరిశుద్ధపరచమని దేవనని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. మా హృదయం తండ్రి పరిశుద్ధపరచమని దేవనని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. తండ్రి సహాయం దయచేయండి నాయన. దేవ, ఇదిగో ప్రభా నా దేవ నా తండ్రి నాయన, ఎవరైతే తండ్రి నాయన ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారో వారికి మీ ఆత్మ తోడుగా ఉంచండి నాయన. ఈ రోజు వారు చేసే పనులన్నింటిలో కూడా నేను మీ జయమును దయచేయమని అడుగుచు ఈ చిన్న ప్రార్థన చేసే అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.